గోదావరి నది పరిరక్షణకు చేసే సిఫార్సులను ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నది జలాలు కలుషితం కాకుండా చూడాలని గత 45 రోజులుగా గోదావరి నది జలాలు పరిరక్షణ సమితి అధ్యక్షుడు టికె విశ్వేశ్వర రెడ్డి బర్రె కొండబాబుల దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమించు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక సలహాదారులను నియమించి వారి సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఏ చైత్రవర్షిని తదితరులు పాల్గొన్నారు. मैडम 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 अभी गोदावरी नदी ओर यह गोदावरी नदी ने पररक्षने बाध्यता अधिकार पब्लिक डेवलपमेंट मन की विश्वेश्वर रेड्डी दीक्ष चपारो एपी पेपर मिल एफ्लूंस अभी गोदावरी कल दीन वल मन की ड्रिंकिंग वाटर एदे इंटेक् अड़े पोल्यूशन चेरी मन की अंदर की रोग बार पड़े अवकाश है కాబట్టి పొల గోదావరి నదిని పరిరక్షించండి అని అధ్యక్షు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ఇచ్చిన మనకి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఖచ్చితంగా దీన్ని స్టడీ చేయిస్తాము. అండ్ ఏపీ పేపర్ మిల్ వాళ్ళు ఎఫ్లూయెంట్స్ ఇమ్మీడియట్గా గోదావరిలో కలుపుకుండా ట్రీట్మెంట్ చేసి దీన్ని దూరంగా తీసుకెళ్ళి కలిపేటట్టు కూడా చర్యలు తీసుకుంటాము. వీటన్నిటి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి గవర్నమెంట్కి రాసి మనం అక్కడి నుంచి కన్సల్టెన్స్ ఏర్పాటు చేసుకొని ఒక పక్క ప్రణాళిక రూపొందించుకొని గోదావరిని నదిని పరిరక్షించడం జరిగింది. బడ్జెట్ నీరు అలాగే గోదావరి రేవుల్లో స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలని చెప్పి గత 46 రోజులుగా నిరవధిక రిలే నీరు అధ్యక్ష చేస్తున్నాం. ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ మాధవీలత గారు మరి ఇక్కడికి విచ్చేసి రాజమండ్రి ప్రజలకి స్నానానికి మంచినీరు అలాగే గోదావరి రేవుల్లో స్నానం చేయడానికి శుభ్రమైన నీరు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే 3వ తేదీన మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఈ విషయం మీద ఆయన కూడా అందరికీ కూడా ప్రతి హామీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాజమండ్రి ప్రజలు అందరూ కూడా సరైన నీళ్లు తాగట్లేదు, మంచి నీళ్లు తాగాలి, అనారోగ్యాలు పాలైపోతాయి లేకపోతే అని చెప్పేసి గత 46 రోజులుగా మరి నిత్యం ఎందుకంటే చాలామంది దీక్ష చేస్తుంటారు కానీ ఇలాంటి దీక్షను నేను ఎప్పుడు చూడలేదు.